కేసు వచ్చిందని స్నేహితుల మీద జరిగింది, హత్య జరిగింది కానీ హత్య కానీ కానీ దాని మీద కేసు ఎలా జరగబోతుందని అంబేద్కర్ గారు అంటే అన్ని దేశంలో అసలు ఉరిశిక్ష తీయడమే అది కరెక్ట్ అని అనిపిస్తుంది. దేశంలో ఉన్నదో లేదో కరెక్ట్ కాదు, కానీ ఆయననైతే అసలు లైఫ్ కాదు, ఉరిశిక్ష తీయడమే నేను అనుకుంటున్నాను. ఈ వాడు బతికి అర్హత లేదు, వాడు పెళ్ళి అయినప్పటికీ అది 9 మంత్స్ పాప, ప్రతి పాప ఆ చిన్న 9 మంత్స్ పాప అంటే దేవుడితో సమానం. అలాంటి పాపను వాడు అసలు హత్య చేసి అత్యాచారం చేయడం వాడి మనసు అనేది వాడు ఒక తల్లి పుట్టిన కొడుకు అయితే అట్లా చేయడు. కానీ అలాంటి వాడిని దేశంలో ఉంచకూడదు. అలాంటి వాడిని చూసి సపోర్ట్ తీసుకొని కూడా ఇంకా చాలా ఆడపిల్లల మీద అత్యాచారాలు హత్యలు జరగబోతున్నాయి. మా మహిళలకు గాంధీజీ చెప్పినప్పుడు అర్ధరాత్రి కూడా మహిళ మధ్యాహ్నమే స్వేచ్ఛగా తిరిగినప్పుడు స్వాతంత్రం వచ్చినట్టుగానే అర్ధరాత్రి కూడా స్వేచ్ఛగా తిరిగిన స్వాతంత్రం రాంతిగానే ఉండేది మహిళల పట్ల. చట్టాలు ఉన్నా కూడా పోలీస్ స్టేషన్లు ఉన్నా కూడా ఏం పనిచేయలేదు. కనుక అతని బతికే స్థానమే లేదు దేశంలో. అసలు ఇక్కడ ఉన్నా లేకున్నా వాడిని ఉరిశిక్ష తీయాల్సింది, అది నేను ఖండిస్తాం. ఉరిశిక్ష తీయాల్సింది. అమ్మాయిల మీద యాసిడ్ దాడి జరిగినప్పుడు వెంటనే 24 అవర్స్ ఎన్కౌంటర్ చేశారు. ఈ 9 మంత్స్ పాపను ఎందుకు డిపార్ట్మెంట్ వాళ్ళు వాడిని ఎన్ని రోజులు కాపాడు? వెంటనే 24 అవర్స్ ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదనేది ఒక నా ఆవేదన, మహిళగా ఒక ఆవేదన. ఎందుకు చేయాలి, ఎన్ని రోజులు కూడా ఎందుకు ఉంచారు అనేది నా బాధ. ఎందుకంటే యాక్షన్ టు యాక్షన్ రియాక్షన్ జరిగినప్పుడే వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన అనేది అప్పుడు కొంచెం బాధ తగ్గుతూ ఉంది. సమాజంలో కూడా మహిళల పట్ల కొంచెం వెంటనే రియాక్షన్ చేస్తే అది ఒక మనసు ఆత్మశాంతి అవుతుంది. కానీ ఇన్ని రోజులు ఉంచడం కూడా వాడిని వేస్ట్ అనిపిస్తూ ఉంటుంది. కనుక వాడిని వెంటనే ఎన్కౌంటర్ చేయాల్సిందే, బయటికి రాగలరు. ఎన్కౌంటర్ చేయడం సగం కాకపోవచ్చు, కానీ చట్టం ద్వారానే వాడిని ఉరిశిక్ష చేయడం కరెక్ట్. వాడు బతికి అర్హత కోల్పోయాడు, అందుకనే వాడి ఎప్పుడు సమాజం కానీ గ్రూప్లో కానీ ఎవరికి సపోర్ట్ వాడు హ్యాంగింగ్ చేయాలని అందరికీ. మేజర్ మహిళలు అయినప్పటికీ వీడియో అమ్మాయిల మీద యాసిడ్ దాడి జరిగినప్పుడే ఎన్కౌంటర్ చేశారు. ఈ పసి పాప 9 మంత్స్ పాపం చేయడం వల్ల ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదు? అప్పుడే ఎన్కౌంటర్ చేసేది ఉంటే వాళ్ళ సమాజంలో ఇంత దేశంలోనే ఒక సంచలన వార్త ఇది, దేశంలో సంఘటన. ఇప్పుడు వాణి అసలు లీగల్గా వాణి ఉరి తీయడమే బెటర్, వాణి అసలు లైఫ్ ఇవ్వడం కాదు ఉరి తీయడమే బెటర్. ఇప్పుడున్న ప్రజలే కాదు అలాగే అడ్వకేట్ వారు కూడా అంబేద్కర్ కూడా వాళ్ళకి ఎట్లా వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఉరిశిక్ష వేసి తీరాల్సిందే అని వాళ్ళందరూ కోరుకుంటున్నారు.